ఎక్కడి నుంచి వచ్చిందో మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. అవును, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా మళ్ళీ విజృంభణ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పంజా బాగా వేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం, ముఖ్యంగా చాలా వరకు చాలా ఊర్లు చాలా జిల్లాలు కరోనాకు పెట్టిన పేర్లా అయిపోయాయి. ఇప్పుడంతా రోజుకు 1000-2000 కేసులు వస్తేనే అమ్మో అనేది, కానీ ఇప్పుడు ఏకంగా 5 నుంచి 7000 మధ్యలో కేసులు వస్తున్నాయి. మరి ఈ సందర్భంలో లాక్డౌన్ తప్పని పరిస్థితిగా కొందరు హెచ్చరిస్తుంటే, దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా లాక్డౌన్ అనే పదం అంటేనే ఇప్పుడు భయపడుతున్న నేపథ్యం. మరి ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరుపుతున్నారు. అధికారులతో సమీక్షా సమావేశంలో అసలు 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వేచి చూడటం కంటే విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పలువురు నుంచి లేఖలు కూడా అందాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరులు చాచింది. కరోనా వైరస్ వెంటాడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సిబిఎస్తో పాటు పలు పరీక్షలను సైతం ఏకంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేసింది. పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా పరీక్షలు అన్నీ కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం 10వ తరగతి ఇంటర్ పరీక్షలు అన్ని పరీక్షలు ఇక రద్దు చేసే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయా తరగతుల విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేయాలని నిర్ణయిస్తూ ఇక ఈ సమావేశం తర్వాత ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఇప్పటికే స్కూళ్ళన్నీ మూతపడ్డాయి, ఆన్లైన్ క్లాసులే జరుగుతున్నాయి, 10వ తరగతి ఇంటర్ పరీక్షలు అన్నీ కూడా రద్దు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి మొన్న. అయితే ఇప్పుడు దీనిపై సమీక్షించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయే సాయంకాలం లోపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఏ పరీక్ష అయినా అన్నిటినీ రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు షాకింగ్ డిసిషన్ తీసుకునే ఆస్కారం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించే అవకాశం ఉందంటూ ఇప్పుడు పలు వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తీరును గమనిస్తూ నేడు ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా నైట్ కర్ఫ్యూ ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ లేదు, లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. మరి కనీసం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అయినా విధించే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కలున్న అధికారులు. నైట్ కర్ఫ్యూతో పాటు పగటి వేళలో కూడా మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని రకాల ప్రార్థన ఆలయాలు ఆంక్షలు విధిస్తున్నారు. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కులపై ముంబై, ఢిల్లీ తరహా ఆంక్షలు అమలు చేసే ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పెళ్లిళ్లకు కానివ్వండి, అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించవచ్చని తెలుస్తుంది. సభలు, సమావేశాలు అన్నిటినీ వాయిదా వేసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పుడు హెచ్చరిస్తుంది. అయితే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థతో ఇంటింటి సర్వే చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు కరోనా ఎలా విజృంభిస్తుందో అర్థం కాని ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. రోజుకు ఏకంగా 6 నుంచి 7 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ ఇస్తూ ముందుకెళ్తుంది. ఓవైపు వ్యాక్సిన్ కొరతను తట్టుకుంటూనే కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ను త్వరితగతిలో పూర్తి చేస్తూ లేఖలు రాస్తూ ఇంకా మాల్ తెచ్చుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 35,922 పరీక్షలు నిర్వహించారు. దీంట్లో 6,582 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో వ్యవధిలో కోవిడ్ వల్ల ఏకంగా 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో 3, కృష్ణా నెల్లూరులో 4 చొప్పున, కర్నూలులో 3, అనంతపురం గుంటూరులో 2 చొప్పున, విజయనగరం విశాఖపట్నం జిల్లాలో 1 చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మృతుల సంఖ్య 7,410 చేరింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ ప్రకటన ఏమైనా చేస్తారా, లేదంటే నైట్ కర్ఫ్యూ ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.